हेलो एवरीवन, नेनु मी सुगुना वर्मा। वेलकम बैक टू अवर चैनल वर्मास क्रेज। ई रोज वर्मास क्रेज लो समर स्पेशल लवली एंड डिलीशियस मैंगो फ्रूटी नी इंट्लोने प्रिपेयर चेसुकोबोतुन्नाम। ई मैंगो फ्रूटी नी पिल्ललु अलागे पेद्दलु कूडा चाला इष्टंगा एंजॉय चेस्तारु। मरि कोंचेम कूडा लेट चेयकुंडा रेसिपी प्रोसेस एंटो चूसेद्दामा। समर सीजन वच्चेसिंदि, समर सीजन तो पाटु समर हालिडेस कूडा वच्चेसनाई। మా పిల్లలైతే రోజంతా చక్కగా ఆడుతూ సమ్మర్ హాలిడేస్ ని తెగ ఎంజాయ్ చేసేస్తున్నారండి। సో ఈరోజు కిడ్స్ స్పెషల్గా పిల్లలందరూ ఎంతో ఇష్టపడే మాజా ఫ్రూటీని మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే మామిడి పండ్లతో సేమ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో చాలా ఈజీగా చాలా సింపుల్గా జస్ట్ టూ అంటే టూ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో కమ్మగా టేస్టీగా मैंगो फ्रूटी ज्यूस रेसिपी मी तो शेयर चेसुकोबोतुन्नानु। मैंगो फ्रूटी नी प्रिपेयर चेसुकोवडानिकि कोसम मुंदुगा मैंगोस नी तीसुकुंदाम। नेनु इक्कड ओक पच्ची मामिडिकायनु अलागे रेंडु बागा पंडिन मंची पल्पु उंडे मामिडि पंडुनु तीसुकोंडि। इक्कड रेशियो वच्चेसि 2:1 अन्नमाट। रेंडु मामिडि पंडलकु गानु ओक रा मैंगो पर्फेक्ट गा सरिपोतुंदि। मैंगो फ्रूटी ज्यूस नी प्रिपेयर चेसुकोवडानिकि कोसम 1 लीटर वाटर नी तीसुकुंटुन्नानु। अलागी स्वीटनेस कोसम हेल्थी वर्सन लो प्रिपेर चेस्तुन्नानु काबट्टी नेनु इक्कड 200 ग्राम्स जागरिनी इला कोद्दिगा क्रश चेसी तीसुकुंटुन्नानु। जागरिकी बदुलुगा मीरु कावालनुकुंटे सेम क्वांटिटी रिफाइंड शुगर नी कूडा तीसुकोवच्चु। इक्कड ऑलरेडी वाश चेसुकुन्न मैंगोस नी ओक पीलर सहायंतो स्किन नी पील चेसुकुंदामंडी। ముందుగా రా మ్యాంగోని పీల్ చేసుకున్న తర్వాత మిగతా రెండు మామిడి పండ్లను కూడా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఈ స్కిన్ని పక్కన పెట్టేసుకోండి। ఈ మ్యాంగో పల్ప్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం। మ్యాంగో సీడ్స్లో ఉండే పల్ప్ని కూడా ఇలా చక్కగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో పీసెస్ని కుక్ చేసుకోవడానికి కోసం ఒక పెద్ద వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। మీరు కావాలనుకుంటే ఈ మ్యాంగో పీసెస్ని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు। అలాగే ఇందులోకి 1 గ్లాస్ అంటే 250 ml వాటర్ ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి। వేరొక వెసల్లో క్రష్ చేసుకున్న 200 గ్రామ్స్ జాగరిని యాడ్ చేసి ఇందులోకి సేమ్ గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని వెలిగించుకొని ముందుగా మ్యాంగో చంక్స్ ఉండే బౌల్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 10-15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం। ఈ లోపు వేరొక బర్నర్ పైన జాగరి సిరప్ ని పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ జాగరి కరిగేంత వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి। గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ జాగరి సిరప్ లో పాకం ఏమీ రావాల్సిన పని లేదు, బెల్లం జస్ట్ కరిగితే చాలు। ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోయింది। సో ఈ స్టేజ్ లో స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు మ్యాంగో పల్ప్ ని ఒకసారి చెక్ చేసుకుందాం। ఇక్కడ మ్యాంగోస్ 5 మినిట్స్ పాటు కుక్ అయ్యింది। సో ఈ స్టేజ్ లో డిజాల్వ్ చేసుకున్న జాగరి సిరప్ ని ఒక ఫిల్టర్ సహాయంతో మ్యాంగో పీసెస్ బౌల్ లోకి ఫిల్టర్ చేసుకుందాం। జాగరిలో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్ లో ఉండిపోతాయి। ఇప్పుడు ఒకసారి కలుపుకోండి। మ్యాంగో పల్ప్ అలాగే జాగరి సిరప్ లేకపోతే షుగర్ ఇలా మిక్స్ చేసి కుక్ చేయడం వల్ల టేస్ట్ అండ్ కలర్ అల్టిమేట్ గా ఉంటుంది। సో ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయకండి। మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మ్యాంగో పీసెస్ చక్కగా చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది। జస్ట్ 10-15 మినిట్స్ పాటు కుక్ చేస్తే చాలండి। ఈ స్టేజ్ లో స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ మ్యాంగో ఫ్రూటీ మిక్చర్ ని పూర్తిగా చల్లారనివ్వాలి। 20 మినిట్స్ తర్వాత ఈ ఫ్రూటీ మిక్చర్ కంప్లీట్ గా చల్లారిపోయింది। మీరు కావాలనుకుంటే ఫింగర్ తో కూడా టచ్ చేసి చెక్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ ని తీసుకొని అందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా మ్యాంగో చంక్స్ ని మాత్రమే యాడ్ చేసి హై స్పీడ్ లో ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఈ మ్యాంగో ప్యూరీలో ఏ మాత్రము మ్యాంగో చంక్స్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి। ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లోకి ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోండి। ఇలా చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత సేమ్ బ్లెండర్ లో మ్యాంగో పీసెస్ ని బాయిల్ చేసుకున్న వాటర్ ని కూడా అందులోకి యాడ్ చేసి హై స్పీడ్ లో ఫైన్ స్మూత్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా ఫైన్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సేమ్ మిక్సింగ్ బౌల్ లోనే ట్రాన్స్ఫర్ చేసుకోండి।
ఇప్పుడు ఒక గరిట సహాయంతో లేకపోతే విస్కర్తో ఒక నైస్ మిక్స్ ఇవ్వండి. ఇక్కడ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. సో 1 లీటర్ వాటర్లో మిగిలిన 500 ml వాటర్ని కూడా యాడ్ చేసేసి మరొకసారి నిదానంగా విస్కర్తో విస్క్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ని లేకపోతే జాగరిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో ఫ్రూటీ థిక్నెస్ని బట్టి 4 to 5 గ్లాస్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మార్కెట్ స్టైల్ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా సర్వ్ చేయాలనుకుంటే ఒక జగ్లోకి లేకపోతే ఒక డ్రై బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 30 డేస్ వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చిన సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన ఫ్రెష్ మ్యాంగో ఫ్రూటీని యాడ్ చేసుకోండి. మింట్ లీవ్స్తో గార్నిష్ చేసి స్ట్రా వేసుకొని చల్ల చల్లని కూల్ కూల్ పల్పీ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని ఈ సమ్మర్లో మీ పిల్లలకు, మీ ఇంటికి వచ్చిన గెస్ట్కు, అలాగే మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా సర్వ్ చేయండి. ఐ ఆమ్ షూర్ బోలెడు కాంప్లిమెంట్స్ మీ సొంతం. మార్కెట్లో దొరికే మాజా స్లైస్ కన్నా ఈ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని మ్యాంగో స్క్వాష్ లాగా కూడా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో యాడ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయడమే. అలాగే మ్యాంగో ప్యూరీకి బదులుగా ఈ మ్యాంగో స్క్వాష్ని యాడ్ చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మ్యాంగో లస్సీ అలాగే మ్యాంగో మస్తానిని ప్రిపేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ హోమ్మేడ్ మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ ఇంకా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చూశారు కదా, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎంత ఈజీగా సింపుల్గా పల్పి మ్యాంగో ఫ్రూటీ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఈ సమ్మర్లో ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా వర్మాస్ గ్రేస్లో కామెంట్ చేసి తెలపండి. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. హెల్తీ అండ్ కుక్ రెసిపీస్ కోసం మా వర్మాస్ గ్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక యమ్మీ మ్యాంగో రెసిపీతో మళ్ళీ వర్మాస్ గ్రేస్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మీ సుగుణా వర్మ.